హాయ్ ఫ్రెండ్స్, మధు హియర్. ఈ వీడియోలో మనం చూడబోయేది మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ క్రియేట్ చేయడానికి ఒక మంచి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఎంచుకోవడం ఎలాగన్నది. సో ఇందులో వన్ ఆఫ్ ద బెస్ట్ వచ్చి క్యామ్టీషియా. సరే, క్యామ్టీషియా. సో ఈ క్యామ్టీషియాలో మనం వీడియోస్ ఎడిట్ చేయొచ్చు, లేదా ఇమేజెస్ లైట్ షూటింగ్ చేయొచ్చు, లేదా ఆడియో ఫైల్ని కట్ చేసుకుని ఒక చిన్న ఆడియో ఫైల్ కూడా క్రియేట్ చేయొచ్చు అన్నమాట ఈ క్యామ్టీషియా సాఫ్ట్వేర్లో. అలాగే ఈ క్యామ్టీషియా సాఫ్ట్వేర్లో మనం వన్స్ వీడియో ఎడిట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచే వీడియోస్ని అప్లోడ్ చేయొచ్చు అన్నమాట. యూట్యూబ్లోకి అప్లోడ్ చేయొచ్చు, గూగుల్ డ్రైవ్ లేదా విఎంఓ స్క్రీన్ క్యాస్ట్. సో లేదా ఒక చిన్న మన కంప్యూటర్లోనే క్రియేట్ చేయడానికి లోకల్ ఫైల్. సో ఇలాగనమాట, ఓకేనా? సో ఇక్కడ మనకి మెయిన్గా బ్లాక్ కలర్ కనబడుతుంది చూసారా. సో దీన్నే క్యాన్వాస్ అంట. మనకి వీడియోలో ఇక్కడ జరుగుతున్న వీడియో అంతా మనకి క్యాన్వాస్లో కనబడడం జరుగుతుంది, ఓకేనా? అలాగే నెక్స్ట్ ఇక్కడ మీడియా బిన్. సో ఈ మీడియా బిన్ ఏంటంటే ఇందులో మనం వీడియో ఫైల్స్, ఇమేజెస్, ఆడియో ఫైల్స్ ఇవన్నీ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ ఇక్కడ యాడ్ చేసిన తర్వాత వాటిని ఇక్కడ కింద కనబడుతుంది చూసారా, ట్రాక్స్ అన్నది. సో ఈ దీన్నే టైమ్ లైన్ అంటారు, ఓకేనా? ఈ టైమ్ లైన్లో మనకి ట్రాక్స్ ఉంటాయి. సో ఈ ట్రాక్స్ యూజ్ చేసుకుని మనం ఇక్కడ వీడియో ఫైల్ అన్నది క్రియేట్ చేస్తామన్నమాట. చూపిస్తాను చూడండి, నేను ఒక ఇమేజ్ ఇలా ఉంది. సో దీన్ని ఇప్పుడు యాడ్ చేయాలనుకోండి, సెలెక్ట్ చేసాను చూసారా, టైమ్ లైన్లోకి యాడ్ అయింది. ఇంకొక ఇమేజ్ని యాడ్ చేయాలంటే ఇంపోర్ట్ మీడియా, మనకి ఆ ఫొటోస్ ఎక్కువ ఉన్నాయి మన కంప్యూటర్లో చూపిస్తాం, అప్పుడు దాన్ని జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. ఇంకోటి క్రియేట్ చేయొచ్చు. సో మళ్ళీ చేయాలంటే మళ్ళీ ఇలా చూసారా, ఆటోమేటిక్గా మనం చేసే కొద్ది ట్రాక్స్ పెరుగుతుంటాయి అన్నమాట. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనం ట్రాక్స్ని లాక్ చేయొచ్చు. సో అప్పుడు మనం దాన్ని కదపడ లేకుండా చేయొచ్చు అనమాట. లేదా నాకు ఆ టైంలో ఇమేజ్ ట్రాక్ కనబడకూడదు అనుకోండి, ఇక్కడ అయ్యి చూసారా, దాన్ని క్లిక్ చేస్తే ఆ ట్రాక్ హైడ్ అయిపోతుంది. సో ఈ ఆప్షన్స్ కూడా మనకి ఇందులో ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా మనం మీ వీడియోని ఎడిట్ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ పైన కనబడుతుంది చూసారా. సో దీన్ని జస్ట్ ఇలా స్క్రోల్ చేస్తే చాలు, ఆ టైంలో మనకి ఇమేజ్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ప్లే అవుతుంటుంది. ఒకవేళ దీన్ని కట్ చేయాలంటే జస్ట్ రెడ్ లైన్ ఎలా తీసుకొచ్చి ఇక్కడ పైన కట్ ఆప్షన్ క్లిక్ చేస్తామనుకోండి, ఆ ఇమేజ్ కట్ అయిపోతుంది చూసారా. సో అన్ని ఆప్షన్స్ మనకి దగ్గరలో ఉంటాయి అన్నమాట, ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ లైబ్రరీ. సో ఈ క్యామ్టీషియా అన్నది మనకి కొన్ని డిఫాల్ట్గా ఇంట్రో వీడియోస్, ఇంట్రో క్లిప్స్ ఇస్తుంది. అలాగే మనకి కొన్ని ఇమేజెస్ కూడా మనకి ఈ క్యామ్టీషియాలోనే రావడం జరుగుతుంది అన్నమాట. సో దాన్ని లైబ్రరీ అంటాం అన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ పైన వచ్చి రికార్డ్ ఆప్షన్. సో ఈ క్యామ్టీషియా సాఫ్ట్వేర్లోనే మన స్క్రీన్ని మనం రికార్డ్ చేయొచ్చు అనమాట. వన్స్ మీరు రికార్డ్ బటన్ క్లిక్ చేస్తారనుకోండి, ఇక్కడ ఒక రికార్డ్ స్క్రీన్ కనబడుతుంది చూసారా, ఇప్పుడు ప్రస్తుతం రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ మనం డ్యూరేషన్ చూడవచ్చు ఎంత రికార్డ్ అయిందన్నది. అలాగే మన వాల్యూమ్ని అడ్జస్ట్ చేయొచ్చు, లేదా మీ వీడియోని ఎనీ టైంలో F9 లేదా F10 నొక్కి పాస్ కానీ లేదా స్టాప్ కానీ చేయొచ్చు అనమాట. అలాగే మనం వీడియోస్ అవుతున్నప్పుడే మనం ఎఫెక్ట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట, ఓకేనా? సో మనం వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు ఇది కింద హైడ్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి పక్కన ఆప్షన్ చూస్తే యానోటేషన్స్. సో ఈ యానోటేషన్స్లో మనం ఒక యారోస్ క్రియేట్ చేయొచ్చు, లేదా వీడియోస్ మధ్యలో నేమ్ కానీ. సో ఇలాంటివన్నీ మనం డైరెక్ట్గా యానోటేషన్స్లో తీసుకుని క్యాన్వాస్లో డ్రాప్ చేయొచ్చు అనమాట చూసారా. సో ఇలా మనం పెంచుకోవచ్చు, తగ్గించవచ్చు. సో ఇక్కడ మనం మ్యాటర్ కూడా రాయొచ్చు అనమాట చూసారా, ఇలా, ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ యారోస్. సో ఈ యారోస్ను కూడా మనం ఇక్కడ డైరెక్ట్గా ట్రాక్ చేసుకుని దాన్ని యానిమేషన్లో వెళ్ళేలా కూడా చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ నెక్స్ట్ వన్ షేప్స్ కూడా తీసుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి, మనకి ఎలా కావాలంటే ఆ షేప్ తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి బ్లర్ అండ్ హైలైట్స్. సో ఇక్కడ ఏంటంటే మనం వీడియోస్ అవుతున్నప్పుడు మీరు ఏదైనా ఒక పార్ట్ని బ్లర్ చేయాలనుకోండి, సో ఈ బ్లర్ టూల్ తీసుకుంటే మీరు ఆ పార్ట్ని బ్లర్ చేయొచ్చు చూసారా. సో అలాగనమాట. లేదా మీరు ఏదైనా ఒక దాన్ని హైలైట్ చేయాలనుకోండి, జస్ట్ పక్కన స్పాట్ లైట్ తీసుకుని ఆ ఇమేజ్ ఒకదాన్ని హైలైట్ చేయొచ్చు అనమాట వీడియో అవుతున్నప్పుడు. సో ఇలా ఆప్షన్స్ కూడా మనకి ఉంటాయి, ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ మనం కీబోర్డ్ ఆప్షన్. ఏదైనా చూపించాలనుకుంటే ఆ కీబోర్డ్ కంట్రోల్ చూపించవచ్చు. సో ఇక్కడ జస్ట్ కీస్ దగ్గరకు వచ్చి మీరు ఏవైతే షార్ట్ కట్ అక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ షార్ట్ కట్ డైరెక్ట్ ఇక్కడ టైప్ చేస్తారనుకోండి, షార్ట్ కట్ డైరెక్ట్ వచ్చేస్తారు చూసారా. సో అలాగనమాట. అలాగే ట్రాన్సాక్షన్. సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్లో మనం ఇమేజ్ టు ఇమేజ్ అవుతున్న మధ్యలో స్లైడ్ షో కింద కూడా క్రియేట్ చేయొచ్చు ఈ ట్రాన్సాక్షన్ ఆప్షన్ యూజ్ చేసుకుని. అలాగే నెక్స్ట్ వన్ బిహేవియర్. ఇప్పుడు మనకి ఒక చిన్న నేమ్ రాసాం, దాన్ని స్లైడ్ షో కింద చేయాలనుకోండి. సో జస్ట్ ఈ బిహేవియర్లోకి వచ్చి డ్రాగ్ చేసి దాన్ని పెట్టామనుకోండి, ఆ టైంకి వచ్చినప్పటికీ ఇది హైలైట్ అవుతుంది అనమాట. సరే, ఎలా వచ్చిందో ఇమేజ్. సో ఇలా దీనే బిహేవియర్స్ అంటారు, ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ యానిమేషన్. సో ఇప్పుడు ఇలా మనకి వీడియో అవుతుంది, ఏదో ఒక టైంలో మనం వీడియోని పెద్ద జూమ్ కానీ జూమ్ అవుట్ కానీ చేయాలనుకోండి. సో ఇక్కడ మనకి యానిమేషన్లో
జూమ్ ఇన్ పాన్ అనే ఆప్షన్ యూజ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని హైలైట్ చూసారా, జూమ్ చేశాను నేను. సో మీరు జూమ్ చేయాలనుకుంటే జూమ్ చేయొచ్చు, తగ్గించాలనుకుంటే తగ్గించవచ్చు అనమాట. చూసారు, ఇది ఆటోమేటిక్గా యానిమేషన్ కింద క్రియేట్ జూమ్ అవుతుంది, అలాగే మళ్ళీ యానిమేషన్లో జూమ్ అవుట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే మీరు ఇక్కడ కర్సర్ ఉంటే ఆ కర్సర్కి ఎఫెక్ట్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇవ్వచ్చు, లేదా మీరు వాయిస్ రికార్డ్ చేయాలనుకుంటే స్టార్ట్ వాయిస్ రికార్డింగ్ ఆప్షన్ యూస్ చేసుకుని ఇక్కడే రికార్డ్ చేయొచ్చు అనమాట. అలాగే మీరు ఆడియో ఎఫెక్ట్స్, సో ఆడియో ఎఫెక్ట్స్లో మీరు వీడియో ఫైల్ని స్పీడప్ చేయొచ్చు, లేదా ఫేడ్ ఇన్ అంటే తక్కువ వాల్యూమ్ నుంచి ఎక్కువ వాల్యూమ్కి, లేదా వాల్యూమ్లో మనకి కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ సౌండ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని లెవెలింగ్ చేయడానికి వాల్యూమ్ లెవెలింగ్ ఆప్షన్ యూస్ చేస్తే కరెక్ట్గా మనకి ఒక లెవెల్లో ఉన్నది వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది, ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ నాయిస్ రిమూవర్. ఒకవేళ మనం ఆడియో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా పక్క శబ్దాలు వినబడ్డాయనుకోండి, వాటిని రిమూవ్ చేయడానికి నాయిస్ రిమూవల్ ఆప్షన్ యూస్ చేస్తే ఆ పక్కన ఉన్న అన్నెసరీ వాయిస్లని రిమూవ్ చేస్తుంది అన్నమాట. సో ఇలా మనకి క్యాంప్లిషన్ ఆప్షన్లో ఇన్ని ఆప్షన్స్ మనం యూస్ చేయొచ్చు అన్నమాట. సో ఇక నెక్స్ట్ విజువల్ ఎఫెక్ట్స్లోకి వచ్చామనుకోండి. సో ఇప్పుడు మీరు వీడియో చేస్తున్నారు, సో మీ వెనకాల ఒక వైట్ క్లాత్ పెట్టుకుని వీడియో రికార్డ్ చేశారనుకోండి, ఆ ప్లేస్లో మీరు ఏదైనా ఒక యానిమేషన్ అవుతున్నట్టు చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తారా మనకి రిమూవ్ అయ్యే కలర్ ఉందా, సో దీన్ని సెలెక్ట్ చేసామనుకోండి కలర్ మారిపోతుంది. చూసారా కలర్, తన బ్యాక్గ్రౌండ్ ఎలా మారింది కలర్, బ్లూ బ్లాక్ నుంచి గ్రీన్కి, అలా కలర్స్ కూడా మనం మార్చొచ్చు అనమాట, ఎలా అయితే టీవీలో మారుస్తారో అలాగా. అలాగే నెక్స్ట్ వన్ ఇంటరాక్టివ్. సో వీడియో చేస్తున్నప్పుడు మనం ఇందులో క్విజ్ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. అలాగే క్యాప్షన్స్, సో క్యాప్షన్స్ అంటే మనం వీడియో అవుతున్నప్పుడు కింద క్యాప్షన్స్ వస్తాయి చూసారా, సబ్లైన్స్, వాటిని కూడా మనం ఇక్కడే డైరెక్ట్ క్రియేట్ చేయొచ్చు. సో ఇలా మనకి ఇన్ని ఆప్షన్స్ మనకి ఈ క్యాంప్టీషియా సాఫ్ట్వేర్లో ఉంటాయి. అలాగే మనం సాఫ్ట్వేర్ని సేవ్ చేయొచ్చు, లేదా ఎనీ టైం మనం మీ ప్రాజెక్ట్ని సేవ్ చేసుకున్న తర్వాత కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఏ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మేము ఎలిగి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.